హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ నాకౌట్ గేమింగ్. సారీ గాయస్, చాలా లేట్గా పెడుతున్నాను వీడియో. కొంచెం డిఫరెంట్ ఇష్యూస్లో ఉన్నాను అనమాట, సో అందుకే కుదరట్లేదు. సో ఏమీ అనుకోవద్దు. సో ఛానల్ కొద్దిగా నుంచి మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే నేను రెండు టాపిక్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ రాబోతుంది కదా, సో దానిలో మనకి చాలా వరకు ఫ్రీ బండిల్స్ కానీ ఫ్రీ గన్స్ కానీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బ్యాక్ ప్యాక్స్ కానీ ఇలాగా. వాటితో పాటు దివాళీ విష్ ఈవెంట్ ట్రిక్ అని అడిగారు అందరూ. సీరియస్గా చెప్తున్నాను, దుకాణం దివాళా తీస్తా చెప్తున్నాను మిమ్మల్ని. అయినా సరే నేను ఈ వీడియోలో చెప్తాను దాని గురించి కూడా. సో వీడియోని అయితే మాత్రం మర్చిపోకుండా ఎండ్ దాకా కూడా చూడండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ అనేసి మనకు కొత్తగా ఒక ఈవెంట్ రాబోతుంది అనమాట రేపటి నుంచి. సో దీని విషయం ఏంటంటే, యాక్చువల్లీ మొత్తం మూడు కాంటినెంట్స్, ఓకే, మూడు కాంటినెంట్స్ అంటే యూరప్ కానీ మన ఏషియా కాంటినెంట్, అమెరికా కాంటినెంట్, ఇలాగా మొత్తం అన్నిటినీ కలిపి కూడా ఏ కాంటినెంట్కి ఆ కాంటినెంట్లో టోర్నమెంట్స్ జరగబోతున్నాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎఫ్ఎఫ్ఐసి జరిగిపోయింది, అందులో టాప్ త్రీ టీమ్స్, అలా ప్రతి కంట్రీలో టాప్ త్రీ టీమ్స్ తోటి కాంటినెంటల్ కప్ అనేది పెడుతున్నారు మనకి ఫ్రీ ఫైర్ వాళ్ళు. సో దాని విధంగా ఏంటంటే, మనకు ఒక అద్భుతమైన ఈవెంట్ తెస్తున్నారు గైస్, ఈవెంట్ తేబోతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా తరఫు నుంచి మీకు తెలుసు కదా, మీకు ఈ పేజ్లో అనమాట, టాప్ రైట్ సైడ్ టాప్లో పేజ్ ఉంచుకుంటే అందులో వస్తుంది మనకి ఈవెంట్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా టీం నుంచి రిప్రజెంట్ చేయడానికి త్రీ టీమ్స్ వెళ్ళబోతున్నాయి ఎఫ్ఎఫ్సిఐఎన్స్లోకి. ఓకే, ఇన్స్లోకి వచ్చేసి ఎక్స్ట్రీజెడ్ క్రిటికల్ ఎక్స్, అలాగే టోటల్ గేమింగ్ ఏమో ఫైనల్స్లో డైరెక్ట్గా. సో ఇలాగైతే జరగబోతుంది. సో ఈ ఈవెంట్లో వచ్చేసి మనకి ఇదిగో ఈ నెక్స్ట్ వీక్లో మనకి ఈ రెండు కాస్ట్యూమ్స్ చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఓకేనా, చాలా అంటే చాలా బాగున్నాయి గైస్ కాస్ట్యూమ్స్ అయితే. రెండు చూడండి, అసలు మామూలుగా లేవు. హెయిర్ స్టైల్ మేల్ బండిల్ అయితే క్యాక్ అసలు. అండ్ అలాగే ఈ బండిల్ కూడా చూసే ఛాన్స్ ఉంది గైస్ మనకి, ఆ రెండింటితో పాటు ఇది థర్డ్ బండిల్ అనమాట. సో త్రీ బండిల్స్ చూడటానికి అయితే ఛాన్స్ ఉంది మనకి. సో ఎఫ్ఎఫ్సిఎస్ ఈవెంట్ టైంలో మనకి ఈ కేటగిరీ పరంగా. సో ఇదైతే జస్ట్ డెమో వీడియో చూడండి, ఓపెన్ చేస్తే మనకి లాబీ ఎలా వస్తుంది ఏంటి అనేసి. ఫైనల్ కౌంట్ డౌన్ చూసారు కదా ఎలా ఉంది అనేది. సో ఇందులో మనకి ఒక బ్యాక్ ప్యాక్ స్కిన్ వస్తుంది అనమాట ఫ్రీగా మనకి. సో దాంతోపాటు ఏంటంటే, మీకు ఆల్రెడీ మనకి ఫ్రీ ఫైర్లో ఈవెంట్స్ వచ్చాయి గుర్తుందా, 10 టోకెన్స్ స్పిన్ చేస్తే బార్ ఇంక్రీజ్ అవ్వటం, సో దాని విధంగా రివార్డ్స్ రావటం, అవన్నీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదిగో దివాళీ విషయం గురించి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. చాలామంది బ్రేక్ డాన్సర్ బండ్లు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అనండి క్లియర్గా, ఈ ఈవెంట్ వేస్ట్గా సీరియస్లీ డైమండ్స్ అన్నీ పోతాయి, ముందే చెప్తున్నాను. తిప్పాలి అనుకుంటే మాత్రం ఈ నైట్ 11:45కి స్పిన్ చేయండి, అప్పుడు దాకా చేయొద్దు. టోటల్ 145 టోటల్ బండిల్స్ ఉన్నాయి గైస్, రేర్ బండిల్స్, అందులో ఓన్లీ 35 మాత్రమే. సో 35 రావటం అంటే చాలా కష్టం అనమాట. ఆల్మోస్ట్ ప్రతి 10-15 స్పిన్స్కి ఒక బండిల్ రావటం అలా ఉంటుంది. సో చాలా కష్టం. ఈవెన్ గన్ స్కిన్స్ కూడా గైస్, గన్ స్కిన్స్ వచ్చేసి 201 టోటల్గా ఉన్నాయి, అందులో లెజెండరీ స్కిన్స్ వచ్చేసి 58 మాత్రమే. ఓకేనా, అంటే ఆలోచించుకోండి గైస్, ఆర్డ్స్ చాలా తక్కువ. మీకు వచ్చిందే ఇది గ్యారంటీడ్ ఈవెంట్ కాదు, అంటే మీకు వచ్చింది మళ్ళీ రాకుండా ఉంటుంది మీకు అని చెప్పడానికి లేదు ఇక్కడ. సో అయినా సరే నా డైమండ్ పోయినా పర్లేదు అనుకుంటే నైట్ 11:45కి స్పిన్ చేయండి. సో ఇదే నా నుంచి మీకు లాస్ట్ టిప్ అనమాట. సో ఇంకా మీరు చూసినట్లయితే మనకి ఎఫ్ఎఫ్సిఎస్ ఈవెంట్లో మనకి ఏమే విధంగా వస్తాయి, 6 డేస్, అంటే ఆ 6 డేస్ కూడా మనకి ఇదిగో చూసారు కదా టోకెన్స్ కలెక్ట్ చేసుకోవటం ఉంటుంది అనమాట. ఇండివిజువల్ టోకెన్స్ అండ్ ఇండివిజువల్ ఈవెంట్స్, అంటే డైలీ మనం క్లెయిమ్ చేసేటువంటి టోకెన్స్ తోటి కింద బార్ చూసారు కదా ఒక్కొక్క బాక్స్ ఎలా ఉన్నాయో, సో అవన్నీ మనం ఓపెన్ చేయడానికి ఉంటుంది అనమాట. సో వాటితో పాటు డేస్ మనం ఎన్ని డేస్ లాగిన్ రివార్డ్స్తో సహా కలిపి మనకి చాలా అంటే చాలా గిఫ్ట్స్ అయితే ఉంటాయి గైస్ ఇందులో. సో ఈ విధంగా మనకి ఎఫ్ఎఫ్సిఎస్ ఈవెంట్లో మనకి మ్యాక్సిమం మనకి ఉపయోగపడే బండిల్స్ ఇవ్వడానికి కానీ గన్స్ కానీ ఇవ్వడానికి చూస్తున్నాడు. సో వీడియో మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్కి అయితే టేక్ కేర్ గైస్, బాయ్. We'll be right back.